హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ రెబల్ మోన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు కూడా ఉంది ఈ రోజు ఏంటో ఒకటి రెబల్ స్టార్ సలార్ థియేటర్లో రిలీజ్ ఇక్కడ రెబల్ మోన్ ఓటీటీ రిలీజ్ సలార్ రివ్యూ ఆల్రెడీ చేశా చూడని వాళ్ళు చూడండి థ్యాంక్స్ గివింగ్ మూవీ రివ్యూ కూడా చేశా చూడండి మూవీ అయితే బాగుంది అలాగే రికమెండేషన్స్ కూడా పెడుతున్నాను చూడండి రెబల్ మోన్ ఇది ఒక స్కైఫై యాక్షన్ ఫిల్ము ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఎవరంటే జాక్ స్నైడర్ ఓకే ఇలా చెప్తే ఎవరికీ తెలియదు కదా ఆయన మూవీస్ లిస్ట్ ఒకసారి చూద్దాం మ్యాన్ ఆఫ్ స్టీల్ జస్టిస్ లీగ్ డాన్ ఆఫ్ ది డెడ్ త్రీ హండ్రెడ్ యోధులు బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ డాన్ ఆఫ్ జస్టిస్ ఇంకా ఉన్నాయి చాలా మూవీస్ అండ్ చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా తీశారు మరి ఈ మూవీ రన్ టైం టూ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఇది ఇంకా ఫస్ట్ పార్ట్ మాత్రమే సెకండ్ పార్ట్ కూడా వస్తుంది వస్తుంది ఈ మూవీలో ఎక్కడ కూడా ఒక్క మసాలా సీన్ కూడా లేదు సో మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు మరి ఈ మూవీని ఇప్పుడే కంప్లీట్ చేసా మూవీ అయితే నాకు ఓకే అనిపించింది భయ్య ఎన్నో రొట్ట చిన్న చితక మూవీస్తో పోలిస్తే చాలా బెటర్ అనిపించింది జాక్ స్నైడర్ రీసెంట్ మూవీస్తో పోలిస్తే కొంచెం తక్కువే కానీ పర్లేదు ప్లస్లో మైనస్లో తెలుసుకునే ముందు అసలు ఏంటో ప్లాట్ చూద్దాం చంద్రునికి దూరంగా ఒక ఎడ్జ్ దగ్గర మదర్ ఓల్డ్ ఉంటుంది అక్కడ పీస్ఫుల్గా ఉండే ఒక విలేజ్ ఉంటుంది అందరూ కూడా ఫార్మర్సే హ్యాపీగా జీవిస్తూ ఉంటారు నిరంకుశ పాలన ఉంటుంది అంటే ఎవరు కూడా పాలించే వాళ్ళు లేరు హ్యాపీగా ఉన్న వారి జీవితంలో వార్షిప్స్లో కొంతమంది సైనికులు వస్తారు ఆ సైనిక అధికారి ఒక సైకో టైప్ మదర్ ఓల్డ్ని కూడా వాడే ఆక్రమించాడు అక్కడున్న వాళ్ళని బెదిరిస్తూ చంపేస్తూ ఉన్న పంటలు కూడా దోచుకోవాలని చూస్తాడు వారు పండించే దాంట్లో కూడా వాటాడుతారు గ్రామస్తులందరూ ఒప్పుకోకపోవడంతో బెదిరిస్తారు చంపేస్తారు అయితే అదే విలేజ్లో కోరా అనే మన హీరోయిన్ ఉంటుంది వాళ్ళందరినీ ఎదిరించాలంటే అంత ఈజీ కాదు సో తనకు ఒక సైన్యం కావాలి దానికోసం తను ఏం చేసింది తనకు హెల్ప్ చేసేవారు ఎవరు తన గ్రామాన్ని ప్రజల్ని కాపాడిందా లేదా వాళ్ళ దగ్గర నుండి అనేది మిగిలిన స్టోరీ కొంచెం అవతార పోలికల్ టైప్ అయితే ప్లాట్ అండ్ స్టోరీ కూడా నాకు ప్రెడిక్టబుల్గా గా అనిపించింది కొత్తగా ఏం లేదు దీనికి మళ్ళీ సెకండ్ పార్ట్ ఎందుకు కూడా తెలియదు కానీ మూవీలో మాత్రం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచి కాస్ట్ ఉంది యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి కొంచెం తగ్గింది కాకపోతే స్టోరీ ఉంది కానీ లెస్ మూవీ స్టార్టింగ్ నుండే ఎటువంటి సొల్లు లేకుండా బాగానే తీశారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నుండి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి విచిత్రమైన జంతువులు ఉన్నాయి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగుంది ఎక్కడ కూడా దేన్ని కూడా ఎంచడానికి లేదు టెక్నికల్ పరంగా మూవీని హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఓకే ఓవరాల్ గా మూవీ చూసినందుకు సాటిస్ఫై ఇచ్చింది ఓన్లీ యాక్షనే కాకుండా స్టార్టింగ్ నుండి కూడా ఎమోషనల్ గా రన్ అవుతూ ఉంటుంది మూవీ ఒక మగాన్ని హీరోగా పెట్టి తీయొచ్చు రొటీన్ గా అయిపోతుంది ఏమని లేడీ గా తీయాలని తీశారు ఆ విషయంలో మాత్రం బాగుంది ఫైనల్గా రెబన్ మోన్ పర్లేదు భయ్య ఒకసారి చూడొచ్చు హ్యాపీగా మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే త్రీ బై ఫైవ్ దర్శటిగా ఇస్తున్న మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అస్సల మర్చిపోకండి బై బాయ్ జై హింద్